హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవి ఫ్యామిలీ లగ్స్.
కొండపైకి అయితే వచ్చేసినామండి. అన్ని రకాల గాజులు ఉన్నాయి, కొనుక్కో. ఇంకేమే ఏం కావాలంటే అది కొనుక్కో, నీకు ఏం కావాలి అది. కొండపైకి అయితే మనం వచ్చేసినాము. కొండ పైన అయితే ఇట్లా ఉంది. ఇదే మనకి చంద్రయాన స్వామి గుట్ట అంటారు దీన్ని. ఇక్కడికి రావడం అయితే ఫుల్లీ అడ్వెంచరస్గా ఉంది. ఎవరైనా అడ్వెంచర్ కోరుకునే వాళ్ళు అయితే ఇక్కడ ఈ టెంపుల్కి రావాలా. ఫుల్లీ అడ్వెంచర్ అంటే అడ్వెంచర్. పిల్లల గేమ్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి. మా యొక్క 20-20 అంటుంది. అన్న స్పెట్స్ పెట్టాడు అప్పుడు అదేగా గాజులు వాచ్లు 250 రూపాయలు అంట వాచ్లు బొమ్మలు. మన పిల్లలు సబ్జెక్ట్ రాలేదులే. ఇక్కడ ఏడా గుడి ఇక్కడేనా? ఇదికైతే మనకు కూడా దారి లేదు. అడిగి అడిగి ఎత్తుకుందాము. ఇంత దూరం నడుచు వచ్చింది. టెడ్డి బేర్స్ పర్సు కంటే ఎక్కువ.
భక్తులు అయితే 10,000 మంది పైగా ఉన్నట్టున్నారు. 10,000 మంది పైగా ఉన్నట్టున్నారు భక్తులు. ఇంత క్రౌడ్ ఎప్పుడు అయితే చూడలేదు. టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసినామండి పైకి. ఇక్కడే మనకి చంద్రయాన స్వామి అంటాడు. భక్తులు అయితే 10,000 మంది పైగా ఉన్నారండి. అన్నప్రసాదాలు కూడా ఉన్నాయి. అనంతపురం డిస్ట్రిక్ట్లోనే ఫేమస్. దర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నామండి వెళ్ళటానికి. క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. ఇక్కడైతే టెంకాయలు కొడుతున్నారండి భక్తులు. ఇలా ముందుకెళ్తే దర్శనానికి ఆ గంటలు ఉన్నాయి కదా, అక్కడే స్వామివారు ఉంటారు. ఇక్కడైతే భీమబ్యాళ్ళు సమర్పించే వాళ్ళు ఇక్కడే పెట్టినారు. ఇదేనండి గర్భగుడి. ఇక్కడే మనకైతే స్వామి దర్శనమిస్తారు, చంద్రయాన స్వామి. మన వెనకాల చూసిందైతే అదే తడక. స్వామివారి గర్భగుడికి అట్లా ఎగురుతో అల్లిన తడక అనేది వేస్తారు. మా సైడ్ మేము దాన్ని తడక అంటారు. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేసినాము. జై సందర్శనం. మీరు చూస్తున్నది బసవన్ననండి. ఇది స్వామివారి బసవన్న. దర్శనం అయితే అయిపోయిందండి. మేమైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము.
ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 2:00 అవుతుంది ఆఫ్టర్నూన్. మార్నింగ్ 10:00 అయితే టెంపుల్కి వెళ్ళినాము, ఇప్పుడు 2 అవుతుంది. లంచ్కి ఇంటికి వచ్చేసినాము. లంచ్ అయితే అక్కడ టెంపుల్ దగ్గర చేయలేదు. ఇవాళకి ఈ వీడియో అంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.